హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అందరు బాగున్నారు అనుకున్నా. నేను కూడా చాలా బాగున్నానండి. మీతో ఇలా డైరెక్ట్గా ఇంట్రాక్ట్ అయ్యి చాలా రోజులైంది, ఎందుకంటే నేను కొంచెం బిజీ. ఎగ్జామ్స్ కదండి, పిల్లల ఎగ్జామ్స్, తర్వాత కొన్ని వెడ్డింగ్స్ అయితే అటెండ్ అవ్వాల్సి వచ్చింది. సో ఒకేషన్లో ఉన్నాను కాబట్టి వీడియోస్ చేయడం కుదరలేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. సరే, ఇప్పుడు ఇంటికి అయితే వచ్చేసాను. వాషింగ్ మెషిన్లో బట్టలు వేద్దామని చూస్తే స్మెల్ వస్తుంది అనమాట మెషిన్లోంచి. ఎందుకంటే నేను ఊరు వెళ్ళే ముందు కొన్ని డోర్ మ్యాట్స్ అనేవి వేసి వెళ్ళాను అనమాట, అవి ఆరేసి వెళ్ళాను. సో మేబీ ఆ క్లీన్ చేసిన దానివల్ల డస్ట్ అనేది అక్యుములేట్ అయిపోయి ఉంది వాషింగ్ మెషిన్లో. సో ఇప్పుడు మామూలుగా మనం బట్టలు వేసుకుంటే ఇంకా డర్టీగా అవుతాయి కదా, స్మెల్ అనేది వస్తుంది. ఓకే, క్లీన్ అవుతుంది బట్ స్మెల్ వస్తుంది కాబట్టి. సో ఒక్కసారి వాషింగ్ మెషిన్ అనేది క్లీన్ చేసుకుందామని చెప్పేసి వచ్చాను. ఎలాగో చేస్తాను కాబట్టి వీడియో చేద్దామని చెప్పేసి షూట్ చేస్తున్నాను అనమాట, మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎలాంటి హోమ్ అప్లయన్సెస్ అయినా సరే అవి ఎలక్ట్రానిక్ ఐటమ్స్, దాన్ని మెయింటెనెన్స్ని బట్టి ఉంటుందండి దాని లైఫ్ అనేది. మనం ఎంత బాగా దాన్ని మెయింటైన్ చేస్తాము అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ఎవ్రీ హోమ్ అప్లయన్సెస్, నాట్ ఓన్లీ వాషింగ్ మెషిన్, మనం ఏదైనా సరే దాన్ని నీట్గా మెయింటైన్ చేసుకుంటూ రావాలన్నమాట. మెయింటెనెన్స్ ఇన్ ద సెన్స్ దాన్ని టైం టు టైం క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు ఎలాంటి హోమ్ అప్లయన్సెస్ అయినా సరే అది లైఫ్ అనేది లాంగ్ ఉంటుందన్నమాట, ఏ రిపేర్స్ రాకుండా ఉంటుంది. నేనైతే వాషింగ్ మెషిన్ ఎవ్రీ 1 మంత్కి ఒకసారి నేను క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. దానివల్ల అది ఎక్కువ కాలం వస్తుందన్నమాట. అండ్ అది ఇప్పుడు ఎట్లా క్లీన్ చేయాలనేది నేను ఇలా చూపిస్తాను స్టెప్ బై స్టెప్. నేను వాడే వాషింగ్ మెషిన్ వచ్చేసి ఐఎఫ్పి అనమాట. ఐఎఫ్పి వాషింగ్ మెషిన్ ఫ్రంట్ లోడ్ అండి. వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఎండ్ వరకు చూడండి, చూసాక మీకు నచ్చితే ఒకసారి లైక్ కొట్టేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసుకోండి. ఓకే అండి, నేను ఇప్పుడు మెషిన్ క్లీన్ చేయడానికి ఈ పౌడర్ అనేది వాడుతున్నాను, డీస్కేల్ పౌడర్ అనమాట. ఐఎఫ్పి వాషింగ్ మెషిన్ వాళ్ళు సర్వీస్కి వస్తారు కదా, సర్వీసింగ్ అప్పుడు ఇస్తారనమాట, లేకపోతే ఇది ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది ఈ పౌడర్ అనేది. సో చూసారు కదా, డ్రమ్ అంతా క్లీన్ అవ్వాలన్నమాట. మనకి డ్రమ్కి ఏంటంటే హోల్స్ అనేవి ఉంటాయి, మనం బెడ్షీట్స్ కానీ మురికి ఏమన్నా వాష్ చేసినా క్లీన్ చేసినా కూడా అవన్నీ దాంట్లో స్టక్ అయిపోతుంది అనమాట. ఈ డ్రాయర్ డిస్పెన్సర్ అనేది కూడా మనం తర్వాత క్లీన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ పౌడర్ వేసేసి ఫస్ట్ డ్రమ్ అనేది క్లీన్ చేయాలన్నమాట. సో ఈ క్యాస్కెట్ ఉంది చూసారా, ఈ రబ్బర్ షీట్ రౌండ్గా ఉంది కదా, దాంట్ లోపల కూడా చాలా డస్ట్ మురికి అది అక్యుములేట్ అయిపోయి ఉందన్నమాట. ఎందుకంటే అది డస్ట్ అనేది అక్కడ కలెక్ట్ చేస్తుంది అది క్లీనింగ్ అప్పుడు. సో అది కూడా మనం ఫ్రీక్వెంట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో ఫస్ట్ మనం డ్రమ్ క్లీన్ చేసేద్దాము. ఈ పౌడర్ అనేది 2½ చేసేసి ఇది డిస్పెన్సర్ డ్రాయర్లో కూడా సగం వేసేస్తాను, ఇంకో సగం పౌడర్ ఏమో డ్రమ్లో వేసేస్తాను. ఆ తర్వాత మనం క్లీనింగ్ ఆప్షన్స్ పెట్టుకుంటే హ్యాపీగా డ్రమ్ అనేది క్లీన్ అయిపోతుంది. ఫస్ట్ స్కేల్స్ అనే ఫామ్ అయి ఉంటాయి కదండి లోపల, అవన్నీ క్లీన్ అవ్వాలన్నమాట. సో ఇలా వేసేసి నేను ఆప్షన్స్ పెట్టుకుంటున్నాను. యాక్చువల్గా మనం మిక్స్డ్ సాలిడ్ అనేవి పెట్టుకొని మనం రోజు బట్టలు ఎత్తుకుంటాం కదా, అలా కాకుండా మనం ఇప్పుడు డ్రమ్ క్లీన్, టబ్ క్లీన్ ఆప్షన్ ఉంటుందండి మా మెషిన్లో అయితే, ఇట్లా ఉందన్నమాట టబ్ క్లీన్ అని చూసారు కదా, ఆ ఆప్షన్ అనేది పెట్టుకుంటాను. పెట్టుకొని మనం ఆన్ చేసేస్తే 1 అవర్ 36 మినిట్స్ చూపిస్తుంది మనకు. అది కాకుండా టైం సేవర్ ఆప్షన్ కూడా ఉంటుందండి, కావాలంటే మీరు ఇంకా తగ్గించేసి 36 మినిట్స్ కానీ 45 మినిట్స్ కానీ అదే తీసుకుంటుంది బై డిఫాల్ట్, అలానే పెట్టుకోవచ్చు. బట్ నేను చాలా రోజులైంది కాబట్టి నేను 1 అవర్ 36 మినిట్స్ పెట్టేశాను అనమాట. దీంట్లో మనం క్లీన్ చేసేటప్పుడు ఇంకా బట్టలు ఏమీ వేయకూడదండి, ఓన్లీ జస్ట్ మెషిన్లో ఆ పౌడర్ వేసేసి ఇంకా స్విచ్ ఆన్ చేసేయటమే టబ్ క్లీన్ ఆప్షన్ పెట్టేశాను. అదే వాటర్ తీసేసుకొని ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతుంది అనమాట. ఇది ఆన్ చేసేసి మనం వేరే పనులు చూసుకుంటే తర్వాత 1 అవర్ తర్వాత చూద్దామండి ఇది ఎంత క్లీన్ అయింది ఏంటనేది. ఆ తర్వాత మిగతావన్నీ క్లీన్ చేసుకోవచ్చు. వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే డ్రమ్ చూడండి, పెచ్చులు పెచ్చులుగా ఈ స్కేల్స్ అనేవి ఊడి వచ్చినాయి అనమాట. ఎలా ఉన్నాయో చూసారా, అసలు ఇవి మామూలుగా ఎక్కడ ఉన్నాయో కూడా మనకు తెలియదు. ఆ పౌడర్ వల్ల అంతా కూడా క్లీన్ అయ్యి ఇలా పెచ్చులన్నీ కిందికి వచ్చేసినాయి అనమాట, బయటకు వచ్చినాయి. ఇలా మనం క్లీన్ చేసుకోకపోతే ఏమవుతుందంటే ఆ డ్రమ్స్లో, ఆ డ్రమ్లో ఉన్న హోల్స్ ఉన్నాయి చూసారా, అవన్నీ బ్లాక్ అయిపోతాయి అనమాట. బ్లాక్ అవ్వగానే మనకు ఒకలాంటి స్మెల్ వస్తుంది, అండ్ తర్వాత షర్ట్స్ కానీ డ్రెస్ కానీ సరిగ్గా క్లీన్ అవ్వవండి బట్టలు అనేవి. అందుకనే ఈ హోల్స్ అనేవి ఎప్పుడూ ఓపెన్ ఉండాలి. ఓపెన్ ఉండాలి అంటే ఇలా మనం ఫ్రీక్వెంట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ పెచ్చులన్నీ బయట క్లీన్ చేసేసి వాటర్తో క్లీన్గా వాష్ చేసేస్తాను. ఆ తర్వాత ఈ డ్రమ్ ట్యూబ్ దగ్గర చూడండి ఎంత మురికుందో,
ఆ మురికి ఫస్ట్ క్లీన్ చేయాలి. దానివల్ల కూడా మనకు స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. సో నేను ఒక బ్రష్ సహాయంతో దాన్ని క్లీన్ చేసేస్తాను. మనం ఏదైనా లిక్విడ్ డిటర్జెంట్ కొంచెం వేసి అక్కడ జస్ట్ ఇలా బ్రష్తో క్లీన్ చేసేస్తే ఆ మురికి అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత దాని మీద నీట్గా వాటర్ పోసేసి క్లీన్ చేసేసుకోవచ్చు. మీ దగ్గర ఇట్లాంటి బ్రష్ లేకపోతే టూత్ బ్రష్ కూడా వాడచ్చండి. ఆ తర్వాత ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేయటమే. ఇంకా డ్రమ్ కూడా ఒక క్లాత్తో, డ్రై క్లాత్తో నీట్గా తుడిచేస్తే హోల్స్ అన్నీ కూడా ఓపెన్ ఉంటాయి అన్నమాట. అండ్ బయట మనకి ఎక్కడైతే మురికి అనిపిస్తుందో అదంతా కూడా క్లీన్ చేసేయచ్చు. నేనైతే ఇక్కడ డోర్ ఉంది చూసారా, ఆ డోర్ కూడా నీట్గా క్లీన్ చేసేస్తాం. ఎందుకంటే మనం యూటిలిటీ ఏరియాలో పెడతాం కదండి, వేరే మనం వాడుతూ ఉంటాం, వేరే పనులు చేసుకుంటూ ఉంటే ఆ వాటర్ డ్రాప్స్ అనేవి ఆ డోర్ మీద పడి డోర్ కూడా పాడైపోతూ ఉంటుంది అనమాట. సో దాన్ని కూడా నీట్గా ఎప్పటికప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఆ వాటర్ డ్రాప్స్, వాటర్ స్పాట్స్ ఏమీ ఉండకుండా నీట్గా ఉంటుంది అనమాట. అలాగే మనం ఇక్కడ డిటర్జెంట్ వేసుకునే డ్రాయర్ ఉంది కదండి, అది కూడా తీసేసి నీట్గా బ్రష్తో కడిగేసి పెట్టేసుకోవచ్చు. ఆ ప్లేస్ కూడా మనం మురికి అవ్వకుండా నీట్గా తుడిచేసుకుంటే నీట్గా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఈ పక్కన అయితే మనం లిక్విడ్స్ ఏమైనా ఉంటే అది వేసుకుంటాం కదా కంఫర్ట్ కానీ, అది ఇదైతే మనం వాషింగ్ పౌడర్ కానీ వాషింగ్ లిక్విడ్ కానీ వేసుకుంటాము. అది కూడా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోవాలి ఎప్పటికప్పుడు. అండ్ పైన కూడా బాడీ అంతా కూడా నేను నీట్గా క్లీన్ చేసేస్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్, ఇక్కడ కింద వైపు మనకు లెఫ్ట్ సైడ్ కార్నర్ల కిందకి డెబ్రిస్ ఫిల్టర్ అని ఒకటి ఉంటుందండి. అక్కడ ఏంటంటే మనకు వేస్ట్ అన్నీ కలెక్ట్ అయి ఉంటాయి, మురికి కానివ్వండి లేకపోతే కాయిన్స్ కానివ్వండి అక్కడ కలెక్ట్ అయి వస్తూ ఉంటాయి అన్నమాట. పార్టికల్స్ స్పెషల్లీ మనకు సాలిడ్ పార్టికల్స్ ఏమైనా ఉంటే కలెక్ట్ అయ్యి అక్కడ వస్తాయి అన్నమాట. ఈ నాబ్ అనేది ఓపెన్ చేసేసి అది వచ్చేసి బ్లాక్ కలర్ది డ్రైన్ ట్యూబ్ అండి, చూడండి ఎంత వేస్ట్ వాటర్ వస్తుందో అక్కడ నుంచి, అది కలెక్ట్ అయ్యి అక్కడ ఉంటాయి అన్నమాట. దాంట్లోనే సాలిడ్ పార్టికల్స్ ఏమైనా కానీ కాయిన్స్ కానీ ఉంటాయి, అది కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటే ఇంకా మనకు వాషింగ్ మెషిన్ అనేది చాలా ఇయర్స్ వరకు నీట్గా వస్తుంది, ఏ రిపేర్ కూడా రాదండి. ఇది చూసారా, ఇది ఒక ఫిల్టర్ అనమాట దాంది. ఈ ఫిల్టర్ కూడా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. నేను బ్రష్తో క్లీన్ చేసేస్తున్నాను, ఆ తర్వాత లోపల మురికి కూడా క్లీన్ చేసేసుకొని మంచిగా నీళ్ళతో ఫ్లష్ చేసేసి ఆ ఫిల్టర్ కవర్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట. ఆ డ్రైన్ ట్యూబ్ కూడా కొంచెం నీట్గా కడిగేసుకోవాలి, అప్పుడు ఫ్రెష్ ఉంటుంది, స్మెల్ అనేది అసలు రాదు, నీట్గా బట్టలు అనేవి మెరిసిపోతూ ఉంటాయి అన్నమాట. వైట్ డ్రెస్సెస్ వేస్తే మాత్రం మనకు చాలా ప్రాబ్లం ఉంటుంది ఇలా క్లీన్ చేయకుండా వేసుకుంటే. ఎప్పటికప్పుడు 3 మంత్స్కి ఒకసారైనా క్లీన్ చేసుకోవాలండి. నేనైతే మంత్లీ చేస్తూనే ఉంటాను, ఎందుకంటే డీప్ క్లీన్ కన్నా కొంచెం పైపైన క్లీనింగ్ అనేది చేసుకుంటే బెటర్ కదా అనేసి. సో ఆ తర్వాత దానికి ఫిల్టర్ కవర్ ఏదైతే ఉంటుందో అది కూడా నీట్గా కడిగేసేసి నేను దానికి లాక్ చేసేస్తాను. సో ఇలా బాడీ అంతా కూడా మన వాషింగ్ మెషిన్ బాడీ అంతా కూడా ఒక మంచి క్లాత్తో తుడిచేయాలన్నమాట నీట్గా. అండ్ ఎప్పుడు మనం వాషింగ్ మెషిన్ కవర్ అయితే డెఫినెట్గా మెయింటైన్ చేయాలండి, ఎందుకంటే మనం అక్కడ వాటర్ వాడుతూ ఉంటాం కాబట్టి డ్రాప్స్ పడకుండా నీట్గా ఉంటుంది. అండ్ ఫైనల్లీ ఇప్పుడు మెషిన్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత డోర్ అనేది కొంచెం సేపు ఓపెన్ పెట్టేస్తే మంచిగా ఫ్రెష్ ఎయిర్ లోపలికి వెళ్ళి ఆ స్మెల్ ఏమైనా ఉంటే అది కూడా పోతుంది అనమాట. వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్తో నేను మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.